తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. ఇంటి అవసరాల నిమిత్తం దుకాణాలకు వచ్చేవారు 12 గంటల లోపు పనులు ముగించుకుని వెళ్లిపోవాలి అన్నారు. 12 దాటిన తర్వాత అనవసరంగా ఎవరైనా రోడ్లపై కనబడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఉప్పాట సెంటర్ రహదారిపై వెళ్లే వాహనాలు నిలుపుదల చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ ని అదుపుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎస్ఐ శంకర్రావు సూచించారు. అనవసరంగా తిరిగే వారికి జరిమానాలు విధించారు. క్వారంటైన్ ప్రజలకు చెప్తే సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ అనేది ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ప్రజల్లో ఎటువంటి మార్పు అనేది కనిపించలేదు. 12 దాటిన తర్వాత రోడ్ల మీద ఎవరు సంచరించకూడదు, అత్యవసర అవసరాలు తప్పించి మిగతా ఏ సందర్భంలో కూడా బయట రాకూడదని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా చిన్న చిన్న కారణాలతో బయటకు వచ్చి తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ కరోనా ఉధృతి అనేది చాలా తీవ్రంగా ఉంది, దాన్ని అరికట్టడమనే ఉద్దేశంతో ఈ లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఏదైనా అత్యవసరం ఏ మెడికల్ పర్పస్ కానీ లేదా హాస్పిటల్ పర్పస్ కానీ లేదా ఏదో పాలు పెట్టడం కానీ ఇలాంటి వస్తే పర్వాలేదు, కానీ చిన్న చిన్న విషయాలు కూడా బయటకు వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ని అందరూ కూడా విఘాతం కలిగిస్తూ ఉన్నారు. దయచేసి ఇక మీద అలాంటివి కనిపించినట్లయితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకూడదు. అలాగే ఇప్పుడు కూడా చాలామందికి ఈ డిసోబిడియన్స్ ఆర్డర్స్ కింద ఫైన్ ఈ చలానవన్నీ కొట్టడం కూడా జరుగుతూ ఉంది. దయచేసి గమనించి ఈ లాక్డౌన్కి ప్రజలు